Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రజ్యోతిపాయ కలెక్టర్లు కన్నెర్రా. అసలు ఏం జరిగిందంటే, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఏపీలోని కలెక్టర్లంతా ఒకేసారి షాక్ ఇచ్చారు. ఆయన తన పత్రికలో రాసిన ఓ కథనంపై కలెక్టర్లంతా మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో హనీ ట్రాప్ ఇద్దరు కలెక్టర్ల కహానీ పేరుతో ఒక కథనం ఇచ్చారు. ఇద్దరు కలెక్టర్లు మహిళల వలలో చిక్కుకున్నారని, అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. దీంతో ఆ కలెక్టర్లతో పాటు మిగిలిన కలెక్టర్లు హర్ట్ అయ్యారు. ఆ కథనంలో ఏమాత్రం వాస్తవం లేదని, కావాలనే ఆంధ్రజ్యోతి తమను బజారు కెడుస్తోందని వారు భావిస్తున్నారు. ఇది కలెక్టర్ల వ్యవస్థపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లంతా కలిసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. వార్తా కథనం ప్రచురించిన వారిని కోర్టుకు ఇచ్చాలని, పరువు నష్టం దావా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలతో కలెక్టర్లందరికీ కూడా ప్రజల్లో మంచి పేరు వచ్చిందని, అలాంటి వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతో కలెక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి కథనాలను వండి వారుస్తున్నారన్నది కలెక్టర్ల వాదన. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాల వల్ల తమ కుటుంబాల్లో కూడా ఈ కథనాలపై విస్తృతమైన చర్చ నడుస్తోందని, దీనివల్ల తమ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా బాధపడుతున్నారని కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆంధ్రజ్యోతి పత్రికకు రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఆ పత్రిక MD రాధాకృష్ణ సహా మరో 3 బాధ్యులకు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, కరోనా లాంటి విపత్కర సమయంలో సంక్షేమ పథకాల ద్వారా అనేక వర్గాలను ఆదుకున్నామని వారంటున్నారు. కలెక్టర్ల వ్యవస్థపై కుట్రపూరిత ఆలోచనతోనే ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో దాడి చేస్తోందని కలెక్టర్లు అంటున్నారు. కష్టపడి పనిచేస్తున్న తమపై ఆధారాలు లేకుండా అనైతిక ఆలోచనలతో మసాలా వార్తలు ప్రచరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పరిధులు దాటి విశృంఖల కోణంలో ఈ కథనాలు ఉన్నాయని కలెక్టర్లు మండిపడ్డారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.